ఇప్పుడు దేశానికి ఏం కావాలి? నాకెవరో కలిసిన కొన్ని పార్టీల మిత్రులు కలిసిన ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చినారు. జాతీయ నాయకులు ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చినారు. ఏమిటండి, ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ మాట్లాడితే దేశాన్ని ఇప్పుడు మనం అందరం ఏకం కావాలండి, అందరం ఒకటి కావాలి. దేనికోసం నేను అడిగి ఒకటి కావాలి నిజమే, దేనికోసం? బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరం మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఏజెండా, దయచేసి నేను మీ ఎంబడి రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసం, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాలన్న ప్రయత్నం? గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు. ఎంతమంది ప్రధానమంత్రులు రాలేదండి, ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలే? మారవలసింది ప్రభుత్వాలు కాదు, మారవలసింది ప్రజల జీవితం, దేశ జీవన స్థితిగతులు, మౌలిక పరిస్థితులు, కనీస ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి మౌలిక సదుపాయాలు, అందరూ తలెత్తుకొని గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. చాలా వచ్చినాయి ఫ్రంట్లు, సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మన ఫ్రంట్ అన్నీ వచ్చినాయి. ఏమి సాధించినాయి, ఏం జరిగింది? రాజకీయ పునరేకీకరణలు కావు, దొల్ల మాటలు కళ్ళ మాటలు కావు. ఇలా దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా, ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాల, ఎక్కడన్నా ఒక ప్రారంభం జరగాలి. చెప్తే తమాషా కనిపిస్తుంది కొంతమందికి, రాజకీయాలను, ప్రజా జీవితాన్ని ఫక్తు రాజకీయ ధోరణిలో ఆలోచించే వాళ్లకు తమాషాగానే అనిపిస్తుంది. 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే కొయ్ కామ్ దందాన్ని అయ్యే క్యాన్ అన్నాను, ఏం పనిలేదా, తిన్నది అరుగుతలేదా అని కూడా మాట్లాడింది. సంకల్పం చేసినాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భగవంతుని దండం పెట్టి సంకల్పం తీసుకొని బయలుదేరితే ఇవాళ ఎక్కడున్నాం? 20 ఏళ్ళు గడిచేసరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశానికే తలమానికంగా అనేక రంగాలలో, ఒకటి కాదు అనేక రంగాలలో అద్భుతమైనటువంటి ఆదర్శంగా ఉన్నాం. కేసీఆర్ ఎలా రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడా, ఇంకోటి ప్రకటిస్తాడా, ప్రాసెస్ జరుగుతుంది. తెలంగాణ కోసం ఎట్లయితే మనం ప్రాసెస్ చేసినామో, ఏ ప్రాసెస్ ద్వారా తెలంగాణ తెస్తామని నమ్మినామో, అట్లనే అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి కూడా ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది భవిష్యత్తు తెలుస్తుంది, సమయం తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో నేను జార్ఖండ్ రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ విలేకరులు అడిగినారు, ఏం సార్ మీరు యాంటీ బీజేపీ ఫ్రంట్ ఎప్పుడు పెడుతున్నారు? నాకు కోపం వచ్చిన నా విలేకరుని, యాంటీ కాదు ఫర్ కాదయా బాబు, ఎవరికి యాంటీ కాదు ఎవరికి ఫర్ కాదు, ఏదైనా పెడితే గిడితే ఏదైనా ఆలోచన చేస్తే భారతదేశం యొక్క ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుంది తప్ప దీనికి వ్యతిరేకం, దానికి సోపతి, దీని దోస్తి, ఈ దొడ్లే తలుపు తెంపుకున్నాడు, ఆ దొడ్లే దేలుడు, ఈ దందా ఉండది. భారత ప్రజలను, భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా శ్రీకారం చుడతాము, కొద్దిగా ఓపిక పట్టుకుని మీ దయాన్ని అడిగిన మన విలేకరి సోదరులు కూడా ఉన్నారు, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా నేను. దేశం బాగుపడడానికి ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రారంభం జరిగితే అది మనందరి గర్వకారణం. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం థ్యాంక్ యూ. ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి
దేశ గతిని మార్చడానికి దేశం యొక్క స్థితిని మార్చడానికి దేశాన్ని సరైన ప్రగతి పందాలో నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా కొత్త ప్రతిపాదన కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలల వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి మన దేశానికి గర్వకారణం ఏదో శిలర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము నాలుగు పార్టీలను ఒకటి చేయడము కొంచెం దోస్తాన కట్టడం ఇది కాదు కావాల్సింది కానే కాదు ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి దేశానికి ఈరోజు ఆ దారులు వెతకాలి నూతన వ్యవసాయ విధానం రావాలి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలి నూతన ఆర్థిక విధానం రావాలి నూతన పారిశ్రామిక విధానం రావాలి ప్రతివాడు పనిచేసేటువంటి అవకాశం రావాలి అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి కానీ కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం ఎలేనో మలేనో ప్రధానమంత్రి చేయడం కోసం ఏదో సంకుచ మర్దనాలు చేసుకోవడమో సోత్కర్ష చేసుకోవడమో కాదు దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక అందుకు అవలంబించాల్సిన ఎజెండా ఆచరించవలసిన మార్గం అది కావాలి దేశానికి అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడగలుగుతుంది ఉజ్వలమైన భారతదేశం తయారవుతుంది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇలా మా యువ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ సీటు కొట్టడం ఎందుకైనా కర్తం ఇంత సీరియస్ విషయంలో సీటు కొట్టడం గ్యాదర్ కిషోర్ ఒక పేపర్లో వ్యాసం రాసింది టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి దేశం కోసం ముందుకోవాలని చెప్పారు పేపర్లో చదివి నేను పొద్దున ఈరోజు ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతా ఉన్నాయి